ఏమండి కాఫీ తీసుకోండి ఏమండి పక్కింటి పిన్ని గారు పంచదారకి నిందాక మన ఇంటికి వచ్చారు కదా అప్పుడు ఆవిడ నన్ను నా అందాన్ని చూసి పోడుతుంటే మీకు ఏమనిపించిందండి ఏమైందండి ఏం లేదు లేదే మనుషుల అవసరాలు తీర్చుకోవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారనిపించింది అంతేలేండి నన్ను నా అందాన్ని ఎవరైనా పోడితే మీరు అస్సలు తట్టుకోలేరు కూర్చో కూర్చో ఎందుకంత కోపం నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటో చెప్పండి ఈవేళ జూలై 7 గుర్తుందా ఆ గుర్తుంది ఈరోజు జూలై 7 నిన్నారు రేపు 8 అయితే ఏంటంట బా అది కాదు సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఏం జరిగిందో నీకు గుర్తుందా ఆ నిన్న జరిగింది ఏంటో నాకు గుర్తుండదు 10 సంవత్సరాల ముందు నాకు ఎట్ట గుర్తుంటదండి అది కాదు 10 సంవత్సరాల క్రితం ఇదే రోజు నేను డైరెక్ట్ గా ఆఫీస్ నుంచి నక్లెస్ రోడ్ కు వచ్చాను నువ్వు కూడా వచ్చావు ఇద్దరం కలిసి నక్లెస్ రోడ్ లో ఒక మూల బెంచ్ మీద కూర్చొని అచ్చుకు పుచ్చుకులాడుకుంటున్నాం సర్లేండి గుర్తుందిలేండి చెప్పండి సరిగ్గా అప్పుడే మీ నాన్న అక్కడికి వచ్చి మన ఇద్దరిని చూశాడు చూశాడు నా మెడ మీద తుపాకీ పెట్టి ఇగో ఇట్లాంటి పిచ్చి తిరుగులు నాకు నచ్చవు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా 10 సంవత్సరాలు జైలుకి వెళ్తావా అని బెదిరించాడు అందుకే కదా మీరు నన్ను పెళ్లి చేసుకుంది మీ నాన్న బెదిరింపులకు లొంగకుండా ఆ రోజే 10 సంవత్సరాలు జైలుకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది ఏ ఎందుకని ఈ పాటికి రిలీజ్ అయిపోయి ఉండేవాడిని కదా ఓహో